కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 15వ వార్డులో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భారీ గజమాలతో జయనాగేశ్వరరెడ్డిని సత్కరించారు. ముందుగా కార్యక్రమంలో టీడీపీ జెండా ఆవిష్కరణ గావించి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి బీవీ మాట్లాడుతూ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి ఒక్కసారైనా ఒక్క వార్డులో అయినా పర్యటించారని విమర్శించారు. అనంతరం వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ అధికార వైసీపీ పార్టీ హయాంలో గ్రామంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుని కుటుంబంలో నిరుద్యోగ సమస్య, అడ్డగోలు, నిత్యావసర ధరలు, మద్యపానం, కుంటుబడిన అభివృద్ధి, ఇసుక మాఫియా, త్రాగునీటి సమస్య, అవినీతి, మహిళల భద్రత, కరెంటు సమస్య, రోడ్ల సమస్య, నిధుల దుర్వినియోగం, గిట్టుబాటు ధరలు, నెలకళ్ళేని పాలన, రాజధాని రాజకీయాల వంటి ఏ రకమైన సమస్య ఉందో అడిగి తెలుసుకున్నారు. చెప్పేది మీరే, పెంచిన తర్వాత డబ్బు కట్టకపోతే కట్ చేసేది మీరే, మళ్ళా పెంచిన డబ్బులు సక్రమంగా కూలి నాలి చేసుకొని ఇబ్బంది పడుతూ డబ్బులు కడితే మీకొచ్చే సంక్షేమ పథకాలు తీసేసేది వీళ్ళే. అంటే ఒక చేత్తో 1000 రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చేది, ఇంకొక చేత్తో మొత్తం సర్వనాశనం చేసి కొట్టేస్తున్నారు. ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ముఖ్యంగా రాష్ట్రంలో అంతా ఒక రకంగా ఉంటే మా ఎమ్మిగనూరులో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు చేసేటువంటి పనికి మాల పనులన్నీ అర్థమైపోయినాయి. అందుకే ఈరోజు ఒకటే చెబుతున్నాం, ఇంటింటికి మీ దగ్గరకు వస్తున్నాం. ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి ఫామ్లెట్ తీసుకొని వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ కేశవరెడ్డి గారు చెప్తున్నారు ప్రతి ఇంట్లో సంతే